నమస్కారం నేను మీ అనుష ఎప్పటిలాగే ఇంకో కొత్త డిజైన్ తో మీ ముందున్నానండి లెసన్ 6 లో కొంచెం అడ్వాన్స్ లోకి వెళ్ళి ఒక బేసిక్ షేప్ ని ఇంకొక బేసిక్ షేప్ తో కలిపి ఒక డిజైన్ ని ఫామ్ చేయబోతున్నాం మనం ఫస్ట్ మ్యాంగో నేర్చుకున్నాం కాబట్టి మ్యాంగోని వేస్తున్నాను మ్యాంగో తర్వాత మనం సన్ఫ్లవర్ నేర్చుకున్నాం సన్ఫ్లవర్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ సో సన్ఫ్లవర్ టైప్కి ఒక రింగ్ వచ్చి దానికి పెటల్స్ అటాచ్ చేస్తాం లైక్ దిస్ సో ఒక చిన్న డిజైన్ ఫామ్ అయిపోయింది ఇంకా దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఎస్ షేప్ నేర్చుకున్నాం కాబట్టి ఏదైనా ఒక కార్నర్ నుంచి ఎస్ షేప్ వేసుకున్నాం ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి ఫిల్లర్స్ అని నేను స్టార్టింగ్లో నేర్పించానండి అదేంటంటే ఇలా రింగ్ వచ్చి ఇలా సీస్ అండ్ యూస్ ఇలా నేర్పించాను కదా లైక్ దిస్ ఇక్కడ కూడా మనకు ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న మ్యాంగో పెటల్ వేసుకున్నాను నేను ఆల్రెడీ మీకు ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్ చూపించాను ఇప్పుడు అది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్ వేస్తున్నాను బాక్స్ షేప్ పెటల్ సో ఇలా మనం చిన్న చిన్నగా డిజైన్ని అటాచ్ చేస్తూ ఫామ్ చేసుకోవచ్చండి ఇలా మనం ఆల్రెడీ పేపర్ మీద ఒక 4-5 డిజైన్స్ వేసుకుని ఒకవేళ కనుక మీకు పర్ఫెక్ట్గా రాకపోతే మీకు కోన్ హోల్డింగ్ రాకపోతే కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు కంఫర్టబుల్గా కోన్ని హ్యాండ్లో పట్టుకుని నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వచ్చేస్తుంది మనం పెన్సిల్తో ఎలా అయితే గీస్తామో ద సేమ్ థింగ్ అలాగే కోన్తో వేయాలండి పెన్సిల్తో ఈజీగా గీయడానికి అవుతుంది బట్ మెహందీతో వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది టఫ్ అని అస్సలు అనిపించదు అసలు బ్రాడ్గా మనం వేసుకున్నాం కాబట్టి కోన్తో వేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇలా బేసిక్ షేప్స్ అన్నీ కలిపి ఒక డిజైన్ ఫామ్ చేయడం అనేది ఎవరి థాట్స్కి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి మీరు డిజైన్స్ క్రియేట్ కూడా చేయొచ్చు మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కూడా వేసుకోవచ్చు లైక్ దిస్ ఇలా కంటిన్యూస్గా రాకపోతే నార్మల్గా ఇట్లా డాటింగ్ లాగా పెట్టుకుని దాన్ని మీరు ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు సో ఇలా మీరు డిజైన్ ఫామ్ చేసుకోవచ్చండి చూసారు కదండి లెసన్ 6 ఇలా బిట్లుగా డిజైన్స్ తీసుకుని దాన్ని అటాచ్ చేసుకుని ఎలా మెహందీ డిజైన్ ఫామ్ చేసుకోవాలో మరో నెక్స్ట్ లెసన్లో దాంట్లో ఫిల్లింగ్స్ అండ్ షేడింగ్స్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ నమస్కారం ఏమండి మంచి సినిమా వస్తే రెస్పాన్స్ ఇలాగే ఉంటుందండి మరే ఊరుకుంటావేట్రా మంచి సినిమా గురించి మన వాళ్ళకి చెప్పు చెప్తాను